నెల్లూరు జిల్లా సిపిఐ కార్యాలయంలో గురువారం మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, టీడీపీ బృందం, జనసేన పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య సిపిఐ బృందంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపడుతోన్న వ్యతిరేక విధానాలను వారు ఖండించారు. భవిష్యత్తులో కలిసి పోరాటాలు చేసేందుకు తీర్మానించారు. టీడీపీతో కలిసి అడుగులు అడుగు కలుపుతామని, ప్రజా పరిరక్షణ కోసం పోరాడుతామని సిపిఐ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, జనసేన పార్టీ నేత ఆలియా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, తాళ్లపాక అనురాధ, జెన్ని రమణయ్య, రాజానాయుడు, జనసేన జిల్లా కార్యదర్శి ఆలియా, జగదీష్ రెడ్డి, అజయ్బాబు, అనుదీప్, సిపిఐ నగర కార్యదర్శి అరిగెల సాయి, సహాయక కార్యదర్శి సిరాజ్, షాన్వాజ్, రమణయ్య, నందయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు మీద ఈ గత 2-3 వారాలుగా జరిగిన పోరాటంలో స్వచ్ఛందంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ సహకారం అందిస్తూ వచ్చింది. అట్నే జనసేన కూడా. ఈరోజు సిపిఐ కార్యాలయానికి వచ్చాము. మేము ఈ దుర్మార్గమైన పరిస్థితులు, మళ్ళీ ఇప్పుడు లోకేష్ బాబు గారి మీద, అచ్చెన్నాయుడు మీద, ఇంకా కుటుంబ సభ్యుల మీద పెట్టాలని ఏదైతే కుట్రలు జరుగుతున్నాయో, ఎలక్షన్ టైంకి డెమోక్రటిక్ సిస్టంలో ఎలక్షన్ జరగకూడదు, బాబు గారు బయట వస్తే ఎలక్షన్ చేయలేము, అధికారంలోకి రాలేము, వాళ్ళని జైళ్ళల్లో పెట్టి మేము అధికారంలోకి రావాలని ఒక దుర్బుద్ధి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. వాళ్ళ పీకే టీము వాళ్ళందరూ చెప్తున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చేదే లేదని ప్రతి సర్వే చెప్తుంది. సీ ఓటర్స్ టుడే చెప్పింది. ఇక జనసేన కలిసిన తర్వాత ఇంకా ఎదురు లేదని చెప్పింది. ఈరోజు అన్ని పార్టీలు వామపక్షాల దగ్గర నుంచి బీజేపీ అన్నీ వ్యతిరేకిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలని, అవినీతిని, దోపిడి. ఈ పరిస్థితుల్లో మేము బాబు గారి అక్రమ అరెస్టు, ఆ దుర్మార్గమైన నిర్ణయాల మీద గాంధీ జయంతి నాడు, మహాత్మా గాంధీ జయంతి నాడు గాంధీ బొమ్మ సెంటర్లో అందరం కలిసి ఈ అన్యాయాన్ని గాంధీకి చెప్తాం, బాపుకి చెప్తాం అనే నినాదంతో శాంతియుతంగా ఈరోజు పరిస్థితి మీరు చూశారు. ఆనాడు బ్రిటిషర్స్ ఉప్పు సత్యాగ్రహం గాంధీ గారి బాటలో అటువంటి అన్నింటిని అలో చేశారు. ఈరోజు ఇంట్లో నిరసన తెలుపుతామన్న పోలీసులు లోపలికి వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. డెమోక్రసీ సచ్చింది ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి బూటకాళ్ళ కింద నలిగిపోయింది ప్రజాస్వామ్యం. ఇటువంటి పరిస్థితుల్లో అందరి సహకారం కోరుతున్నాం. జనసేన, వామపక్షాలు, అన్ని పార్టీల, బీజేపీ అందరి సహకారం, లోక్సత్తా, లోక్దళ్, ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు ఈ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా గాంధీ మహాత్మా గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2 గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీకి చెప్తాం, బాపుకి చెప్తామనే నినాదంతో అందరం ముందుకు పోవాలని చెప్పేసి నిర్ణయించాం. ప్రతిపక్ష పార్టీలన్నీ ముందుకు రావాలని చెప్పేసి కోరుకున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని కలవడానికి ఈరోజు వారి కార్యాలయానికి వచ్చాం. ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ పరిపాలన, రాష్ట్రంలో రాజ్యాంగ విలువల్ని కాపాడలేనటువంటి పరిస్థితి, సామాన్య మానవుడికి కూడా ఇవాళ జీవనం లేనటువంటి పరిస్థితి, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు భారతదేశానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వదిలిపెట్టిన తర్వాత ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇంత అక్రమమైన దుర్మార్గమైనటువంటి ఈ పరిపాలనను ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీతోటి అన్ని రాజకీయ పక్షాలను కూడా, భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పార్టీలు, విలువలు, రాజకీయ విలువలను పాటించేటువంటి
అన్ని రాజకీయ పక్షాల యొక్క నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ సంఘీభావం తెలుసుకుంటూ కలిసి పోరాడదాం అనేటువంటి దానిలో ఈరోజు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీగా మేము ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయానికి రావడం పెద్దలందరితో కూడా ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుగుదేశం పార్టీ నాయకత్వం జనసేన పార్టీ నాయకత్వం అంతా కలిసి ఇవాళ అన్ని విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. మొదటి ప్రోగ్రాంగా మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి రోజు నివాళులు అర్పించి ఇది మన ధర్మం మన బాధ్యత భారత పౌర స్మృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన సంస్కృతికి అద్దం పట్టే విధంగా జాతిపిత మహాత్మా గాంధీ గారిని వారికి నివాళులు అర్పించి వారిని గౌరవించుకోవడం మన బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే ఆ రోజు ఆయనకి నివాళులు అర్పించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ పరిపాలన అప్రజాస్వామిక పరిపాలన మీద తప్పుడు కేసులతో ఒక దగాకోరు విధానంలో ప్రతిపక్షాలను మట్టుపెట్టాలని 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 10 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వారి కుటుంబాన్ని రాజకీయంగా అణిచివేయాలనేటువంటి ధోరణ ఈ ప్రభుత్వం చేసేటువంటి వాటికి ఎదురెడ్డి పోరాడాలి. ఆ పోరాటంలో భాగంగా అక్టోబర్ 2వ తారీఖు ఒక నినాదం తీసుకున్నాం. ఆ నినాదంలో అందరినీ కలిసి రమ్మని చెప్పి కోరుతున్నాం. అదే ఈరోజు మేము చెప్పబోయే నినాదం గాంధీకి చెప్దాం బాపుకి చెప్దాం అనేటువంటి క్యాప్షన్తో అక్టోబర్ 2వ తారీఖు నెల్లూరు నగర నడిబొడ్డున గాంధీ బొమ్మ సెంటర్లో మహాత్మా గాంధీ యొక్క విగ్రహం దగ్గర అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించాం. ఆ నిర్ణయం ప్రకారం అందరినీ కలుస్తున్నాం. అందరి సహకారాన్ని సంఘీభావాన్ని కోరుతున్నాం. తప్పకుండా వారందరూ కూడా కలిసి ఈ యొక్క ప్రజాస్వామ్య పోరాటంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో రాజ్యాంగ పరిరక్షణలో అందరం ఒకటై మరి ఈ యొక్క దుర్మార్గపు పరిపాలనని ఈ పరిపాలన కారకుడైనటువంటి జగన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఇవాళ సమాజితం అవుతున్నామని చెప్పి మరి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ కార్యాలయంలో పెద్దలందరి సమక్షంలో మీ ద్వారా ఈ విషయాన్ని అంటే ఒక మాస్క్ లేదని చెప్పిన డాక్టర్ని చంపిన దాకా నిద్రపోలేదు అలాంటి దుర్మార్గమైన పద్ధతులు వ్యవహరిస్తున్నాడు. అలాగే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నాడు. ఉద్యోగస్తులు 4 నెలలు 5 నెలలు జీతాలు ఇవ్వకపోతే జీతాలు ఇవ్వమని అడిగితే వాళ్ళని లోపల పెడుతున్నాడు. ఇది అన్యాయమని ప్రశ్నిస్తారనుకున్న ముందుగానే లోపల పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు వారి కుటుంబం మీద దాడిలో భాగంగానే ఈ కేసులు మోపడం జరిగిందనేది సర్వవిదితమైన అంశమే. ఇందులో వేరే ఆధారాలు ఏం లేవు. ఎందువల్లంటే అత్యంత సమర్థవంతమైన సిబిఐ లాంటి వాళ్ళే నేటి వరకు సాక్ష్యాలను చూపించలేని అత్యంత బలహీనమైన పరిస్థితుల్లో ఉంటే ఇంతకంటే సిగ్గుమాలిన వ్యవస్థ రాజ్యాంగానికి మరొకటి లేదు. రాజ్యం ఈ విధంగా హింసలు పాల్గొనడం సరైనది కాదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం చేస్తున్నట్టు పోరాటానికి సిపిఐగా పూర్తి మద్దతు ఇస్తున్నాము. భవిష్యత్తులో కూడా జరగబోయే పోరాటాలకి మద్దతు ఇస్తాము. అలాగే కలిసి పోరాటం చేయాలని చెప్పి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని మా పార్టీ వారితో మాట్లాడి తగిన నిర్ణయం తొందరలోనే కలిసి అందరం చేస్తామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దామాంకయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా సమితి కార్యదర్శి. షేక్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్టిక్ కార్యదర్శి. నిన్న టీడీపీ పెద్దలు అందరూ మా జనసేన పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. నిన్న వచ్చిన క్రమంలో ఇక మీదటి నుంచి జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీ కలిసి ఏ కార్యక్రమాల కన్నా ముందుకి కలిసి వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాము. ఒక రాక్షస సంహరణ చేయాలంటే దేవతలందరూ ఏకమై వచ్చినట్టు ఒక సైకో పరిపాలనని మనము మట్టుగప్పాలంటే అఖిలపక్ష అందరూ పార్టీ అందరూ సిపిఎం కానీ సిపిఐ కానీ టీడీపీ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ అందరూ కలిసి ముందుకు వెళ్ళి మనము
ఈ జగన్ రెడ్డి సైకోపాలన నుంచి మన రాష్ట్రాన్ని అదే విధంగా మన ప్రజల్ని మనం కాపాడుకోవాలని చెప్పి మేము ప్రజల్ని కూడా మేము కోరుతున్నాము ఇప్పటివరకు మీరు చూస్తూనే ఉన్నారు ఒక ఛాన్స్ అని చెప్పి కోడి ఏ విధంగా మన జగన్ రెడ్డి గారు అందర తల మీద కుచ్చు టోపీలు పెట్టారో మీ అందరికీ తెలిసిందేను గతంలో ఒక మధ్యతరగతి కుటుంబం ప్రతి నెల నెలకి సరుకులు తెచ్చుకోవాలంటే 10000 రూపాయల కాడి నుంచి 5000 రూపాయల లోపలే అవుతుంది ఇప్పుడు 40000 50000 రూపాయలు కూడా దాటుతుంది అది మన జగన్ రెడ్డి పాలనలోనే ఆ ఒకటి సాధ్యం అని చెప్పి మనం కోరుకుంటున్నాము ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఫ్రీగా ఇస్తున్నాడు అని చెప్పి ఆ ఉచిత పదకాలకి అందరూ అలవాటు పడిపోయారు అమ్మ అమ్మ ఒడి తాత కోసి అని చెప్పి అందరికి అలవాటు చేసేశారు పై జోబులో 10 రూపాయలు పెట్టి కింద జోబులో నుంచి 100 రూపాయలు తీసేసే క్రమము ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తుంది అది అందరూ చూస్తూనే ఉన్నారు ఎవరైతే ఇది అన్యాయం అని చెప్పి ఎవరైతే మాట్లాడుతున్నారు గతంలో కూడా మీరు చూశారు మా పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం 2 వారాల నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేసి లోపలేశారో మీరందరూ గమనిస్తూనే ఉన్నారు ప్రజలంతా చూస్తూనే ఉన్నారు తొందరలో ఒక మంచి వార్త విని మా చంద్రబాబు నాయుడు గారు బయటికి వస్తారని చెప్పి కోరుకుంటూ అదే విధంగా మీకు మీ మీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని చెప్పి మేము తెలియజేస్తున్నాము జై హింద్ జై జనసేన వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం ఫోన్ 1800-102-3344